జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. హత్య కేసులో మరియు చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు మీడియా సమావేశంలో తెలిపిన నల్పరావుపేట డిఎస్పి. అక్రమంగా తరలిస్తున్న సుమారు 150,000 రూపాయలు విలువ చేసే తెలంగాణ మద్యం పట్టివేత. దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తాం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రొంపిచెలలో పాస్టర్స్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసింహపాడు గ్రామంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి కన్నుల పండుగగా తెప్పోత్సవం వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. పలు సేవా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల వర్ధంతి వేడుకలు. నరసరావుపేట ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మ దహనం. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక శివునిబొమ్మ విగ్రహం వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నరసరావుపేట పొట్టి శ్రీరాములు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ సాధించిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మిట్టపల్లి రమేష్, కొత్తూరు కిషోర్ బాబు, మిర్యాల నరసింహారావు, రామ్మోహన్ రావు, రామసుబ్బారావు, నిడమారూరు సురేంద్ర, ద్వారకా వాసు, కోటేశ్వరరావు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అంతుహార దీక్షలో పాల్గొని ఆమరణ నిరాహార పొట్టి శ్రీరాములు సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పొట్టి శ్రీరాములు ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, పొట్టి శ్రీరాములు గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఉండేది కాదనేది వాస్తవం. ఆయన ఆ రోజు సుమారు 57 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి కరెక్ట్గా డిసెంబర్ 15వ తారీఖున చనిపోవడం జరిగింది. మరి చిన్న ఇంట్లో ఒక్కడే కూర్చొని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు గారంటే ఒక్కడ చేస్తే రాష్ట్రం ఇవ్వాలా అని చెప్పి మాట్లాడిన పెద్దలు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలమై అందరూ కూడా ప్రజలందరూ కూడా నిరసనలు ఉద్యమాలు తీసుకొస్తే దాన్ని గుర్తించి ఆ రోజు మరి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు, అలానే మద్రాస్ చీఫ్ మినిస్టర్ రాజగోపాల్చారి గారు పెద్దలందరూ కలిసి ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఈ యొక్క ఆయన చేసిన ఈరోజు ఆ ప్రాణత్యాగాన్ని గుర్తించి ఈరోజు మనకి ప్రత్యేకమైన రాష్ట్రం ఇవ్వటం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి గాంధీజీ గారు ఆయన మాటల్లో ఇందాక ముత్యాలరావు గారు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే భారతదేశానికి స్వతంత్రం 1 సంవత్సరంలోనే తీసుకొస్తానని చెప్పి గాంధీజీ గారు చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంత పట్టుదల గల వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తి వర్ధంతి ఈరోజు 68వ వర్ధంతి జరుపుకోవటం మరి ఈరోజు మనందరం మీ అందరి మధ్య చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ గారికి, కార్యక్రమ సభ్యులకి, అలానే పొట్టి శ్రీరాములు సేవా సమితి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.
యేసుక్రీస్తు బోధనలు ఆచరణై నియమని నర్సరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలు యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి క్రీస్తు బాటలో ప్రయాణిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. రాజశేఖర రెడ్డి బైబిల్ను ఎంతో ఆరాధించేవాడని అన్నారు. బైబిల్ తన వెంట ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేదని రాజశేఖర రెడ్డి చెప్పుకునేవారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి బాటలో పయనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున సీఎం జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. యేసుక్రీస్తు గేయాలు ఆలపించి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దావులూరి అంజయ్య, కందుల ఎజ్రా, సుజాత పాల్, సంజీవరెడ్డి, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారు? మానవులు ఎంతో మంది తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. ఈ పాపాలు చేసిన వాళ్ళందరినీ కూడా దయా క్షమించమని, మరి ఆ పాపాలని తన పాపాలుగా ఆయన యేసు ప్రభు మరి భావించి మరి మీ అందరి ప్రేమ ఆప్యాయాలు పొందిన ఆయనకు ఘనమైన ఈరోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఎంతో గొప్పగా జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ వేడుకలకి మీ అందరూ కూడా మరి ఈరోజు జరుపుకోవడం సెమీ క్రిస్మస్ సందర్భంగా చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఈరోజు మనమందరం కూడా ఈరోజు యేసు ప్రభు బోధించిన బోధనలు ఈ ప్రపంచానికి ప్రేమ, దయ, క్షమాగుణం ఈ మూడు కూడా ప్రతి ఒక్కరు మానవుడికి కూడా అవసరం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా చాలా అవసరం. మరి ఆయన బోధించిన రోజులు ఎలా ఉన్నదో ప్రపంచం తెలియదు. ఈ రోజుల్లో అడుగడుగున ఎన్నో దుర్మార్గాలు చూస్తున్నాం, ఎన్నో అత్యాచారాలు చూస్తున్నాం, ఎన్నో మానభంగాలు చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రేమ, దయ, క్షమాగుణం ఈ మూడు కూడా అత్యంత అవసరం. ఆయన బోధించిన బోధనలు ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోతాయని చెప్పి మనం ఈరోజు చెప్పుకోవాలి. అలానే మరి మన మీరందరూ ప్రేమించే మరొక కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావటం, అలానే మరి రేపు క్రిస్మస్ పండుగ రోజు ఈ రాష్ట్రం అంతా ఒక పండుగ జరుగుతూ ఉంది. క్రిస్మస్తో పాటు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఈ రాష్ట్రం అంతా బ్రహ్మాండమైన పండుగ చేసుకుంటుంది. దాదాపు 30 లక్షల మంది పేదవాళ్ళకి అదే రోజున ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ళు నిర్మాణం చేయటం కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చాలామంది పేదవాళ్ళకి ఈరోజు ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం కూడా చేస్తున్నాం. అంతేకాదు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ఇవాళ పెన్షన్ల దగ్గర నుంచి మరి ఈరోజు పిల్లలు చదువుకునే వరకు అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ పేదవాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో మంచిగా బతకాలని చెప్పి కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నర్సరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కర్ణాటక కృష్ణమూర్తి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. తనకు తోచినంత సహాయం చేయడమే కాకుండా దాతల నుండి కూడా విరాళాలు సేకరించి దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. కృష్ణమూర్తి దివ్యాంగులకు తానే దగ్గరుండి వివాహాలు చేసిన సందర్భాలు గుర్తు చేసుకున్నారు. కోటప్పకొండలోని శివరాత్రి పర్వదినాన దివ్యాంగులతో నిర్వహించే గాన కచేరీ దివ్యాంగులకు ఎంతో ఉత్తేజపరిచే కార్యక్రమమని ఆయన చెప్పారు. తను ఇప్పటి వరకు సుమారు 40 ట్రైసైకిళ్లను దాతల సహకారంలో అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు కార్యక్రమంలో కూడా దివ్యాంగులిద్దరకు ట్రైసైకిళ్లు మరియు చేతికర్రలు పంపిణీ చేశారు. దివ్యాంగుల కోసం సేవలు చేస్తున్న
ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, ఇంటిగ్రేట్ ఇందిరా, ఖాజావలి మాస్టర్ తదితర నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవం ఈరోజు దివ్యాంగులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఈరోజు మరి ఎంతో ప్రత్యేకంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల్ని నవభారత్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్ తరఫున కృష్ణమూర్తి చాలా కష్టపడి నాకు తెలుసు తను వేరే ఉద్యోగం ఉన్నా సరే ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ మీద దృష్టి పెట్టి చాలామందికి తన చేతనైనంత సహాయం చేస్తూ ఇతరుల చేత సహాయం చేయించే కార్యక్రమం కూడా పెట్టుకొని మరి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు గత 25-30 సంవత్సరాల నుంచి. అట్లానే చాలామందికి నాకు తెలిసి పెళ్ళిళ్ళు కూడా చేయటం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఆదరించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా కోటప్పకొండ తిరునాళ్ళ రోజు మరి సంగీత విభాగం కార్యక్రమం ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు మళ్ళీ 9 గంటలు 10 గంటల వరకు కూడా కంటిన్యూస్ ప్రోగ్రామ్ మళ్ళీ దివ్యాంగుల చేతనే పాటలు పాడించే కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మా నంతు సహాయం అందిస్తూనే ఉన్నాం. గత సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు కలెక్టర్ గారి చేత ఆ కార్యక్రమానికి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అది ఇంకా అందలేదని చెప్తూ ఉన్నాడు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ నిధులు కోవిడ్కి కొంచెం మరలించారని చెప్తూ ఉన్నాడు. అవి కూడా త్వరలోనే మాట్లాడి ఆర్డీఓతోటి వీళ్ళతోటి అవి కూడా ఇచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలానే ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా హాస్పిటల్లోనే దాదాపు 40 మందికి సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేశాం. డాక్టర్ల సహాయంతో ఎంతో మందికి మరి ఇలాంటి సహాయం అందిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా మేము ఉంటున్నాం. చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు నరసరావుపేట డిఎస్పీ సిహెచ్ విజయభాస్కర్రావు తెలిపారు. సోమవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద శ్రీ సాంబశివ ఫర్నిచర్ షాప్ లో ఈ నెల 2వ తేదీన జరిగిన చోరీలో యజమాని మిర్యాల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్ఆర్కేటి కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఆరిఫ్ బాషా, ఇస్లాంపేటకు చెందిన గుంటూరు సూర్యచంద్రలు 12 సవర్ల బంగారపు వస్తువులను, 80,000 రూపాయల నగదును అపహరించినట్లు దర్యాప్తులో ఒప్పుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అపహరించిన బంగారం విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రభాకర్ రావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్ వద్ద గల సాంబశివ ఫర్నిచర్ షాప్లో గుర్తు తెలియని దొంగలు దాదాపు 15 సవర్ల బంగారును మరియు క్యాష్ కూడా దొంగతనం చేసినట్టుగా ఆ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా నర్సరాపేట వంటల శేఖర్ ప్రభాకర్రావు గారు పాత ముద్దాయిలు మరియు జైలు నుంచి రిలీజర్స్ అఫెండర్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ వెరిఫై చేసుకుంటూ ఈ యొక్క అభివృద్ధికి సంబంధించిన ముద్దాన్ని గుర్తించే క్రమంలో షేక్ మహమ్మద్ షరీఫ్ అన్నమాట, మహమ్మద్ షరీఫ్ బాషా, ఇతను గతంలో ఇతని మీద 12 కేసులు ఉన్నాయి పాత ముద్దాయి. ఇతను కూడా క్రాస్ చెక్ చేసే సమయంలో అతని దగ్గర ఈ 2వ తేదీ సాంబశివ ఫర్నిచర్ షాప్లో పోయిన బంగారం దొరకడం అతని ఈరోజు అరెస్ట్ చేసి మేము అతను రిమాండ్ పంపించడం జరుగుతుంది. హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ విజయభాస్కర్ రావు తెలిపారు. సోమవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన మండల పరిధిలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన మృతుడు కొండమీంటి వెంకటగిరి ముద్దాయి గొల్లప్రోలు నాగరాజు భార్య వీడియో తీసి
ఆమెను లోబరుచుకున్నట్లు తెలిపారు. అది తెలిసిన నాగరాజు వీరబ్రహ్మంతో కలిసి గ్రామ శివారు ప్రాంతంలోని సుబాబుల తోట వద్ద మద్యం తాగించి ముద్దాయిలు వీరబ్రహ్మం గొడ్డలితో నాగరాజు రాయితోనూ మృతుని తలపై బలంగా కొట్టి చంపి ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు పక్కనే ఉన్న సుబాబుల తోటలో గల నేలబావిలో పడవేసి మృతుని ద్విచక్ర వాహనాన్ని బావిలో వేసి పచ్చి కంపను కొట్టి బావిపై కప్పినట్లు తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలు తమంతట తాము గ్రామ విఆర్ఓ వద్ద లొంగిపోయినట్లు తెలిపారు. సదరు విఆర్ఓ ముద్దాయిలను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. రూరల్ పోలీసులు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ అచ్చయ్య, ఎస్ఐలు రోసయ్య, హరికృష్ణలు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన జొన్నలగడ్డ గ్రామ పొలాల్లో జయరామరెడ్డి గారి తోట సుబాబు తోట దగ్గర ఒక గుర్తు తెలియని శవం బావిలో ఉందని చెప్పేసి మా సిఐ గారు సమాచారం ఇస్తే అందరం కలిసి నేరస్థలను పరిశీలన చూసాం. చనిపోయిన వ్యక్తి కొండ మీద వెంకటగిరి జొన్నగడ్డ వాసిని తెలిసింది. అతనిని ఎవరు చంపారు, ఎలా చంపారు అనే విషయం తెలుసుకోవడంలో మా సిఐ గారు చాలా చాకచక్యంగా దర్యాప్తులో భాగంగా చాలా జాచకంగా అన్ని విషయాలు సేకరించారు. తర్వాత ఆ రోజు కొండమీది వెంకటగిరి చంపిన నాగరాజు వీరబ్రహ్మం కలిసి వారే తాను చేసిన తప్పుకు భయపడి ఈరోజు విఆర్ఓ జొన్నగడ్డ వారి సరెండర్ అయ్యి వచ్చి సిఐ గారి సమక్షంలో హాజరు కావడం, సిఐ గారు వారిని విచారిస్తే వారు చెప్పడంలో ఈ యొక్క నాగరాజు యొక్క భార్యని అశ్లీల ఫోటోలు ఈ యొక్క చనిపోయిన వ్యక్తి తీయటం వల్ల కక్ష పెంచుకొని నాగరాజు వీరబ్రహ్మం కలిసి ముందు తగ్గుదామని చెప్పేసి 5వ తేదీ తీసుకుని పోయేసి రామరెడ్డి గారి యొక్క సుబాబు తోట దగ్గర కూర్చోబెట్టి ముందు తాగే క్రమంలో గొడ్డలి రాయితో కలిసి తల మీద కొట్టి చంపి అతన్ని మోటార్ సైకిల్ కట్టుకొని లాక్కొని వెళ్ళి దగ్గరలో ఉన్న పాడుబడిన బావిలో పడేసి మోటార్ సైకిల్తో పాటు డెడ్ బాడీని కూడా ఆ బావిలో పడేసి ఎవరికి తెలియనట్టుగా గ్రామంలో చెబుతున్నారన్నమాట. ఈ కేసులో మా సిఐ గారు, మా ఎస్ఐలు చాలా చాకచక్యంగా చాలా ఓర్పుగా ఈ కేసును ఛేదించారు. వారికి తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన నకరికల్లు మండలంలోని అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుందని నకరికల్లు ఎస్ఐపి ఉదయబాబు తెలిపారు. ఎస్ఐ ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం తరలిస్తున్నారని, తమకు అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా బొలరో మ్యాక్స్ వాహనంలో పైభాగాన అర తయారు చేసి దానిలో సుమారు 150,000 రూపాయల విలువ గల 84 ఫుల్ బాటిళ్లు, 504 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉదయబాబు తెలిపారు. ఈరోజు మాకు తెలంగాణ నుంచి నర్సరావుపేటకి అక్రమంగా మద్యం తరలించబడుతుందని సమాచారం మీద మన చల్లగుళ్ళ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఈ వాహనాల తనిఖీలో ఒక బొలోరో మ్యాక్సీ ప్లస్ వెహికల్ని తనిఖీ చేయగా అందులో సుమారు 150,000 రూపాయల విలువ చేసేటువంటి తెలంగాణ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో బాటిల్స్గా చూసుకున్నట్లయితే సుమారుగా 360 బాటిల్స్ వరకు ఓల్డ్ అడ్మిరల్ క్వార్టర్ బాటిళ్ళు, సుమారుగా 60 బాటిల్ వరకు మ్యాన్స్నోస్ ఫుల్ బాటిల్స్, 144 మ్యాన్స్నోస్ క్వార్టర్ బాటిళ్ళు, 12 బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిళ్ళు, 12 రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక మనిషిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి రథోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి భక్తజనం వేలాదిగా తరలివచ్చింది. ఆలయ అర్చకుడు సోమవరపు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వివిధ రకాల పూలతో ముస్తాబు చేసిన హంసవాహనంపై స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో కోనేటిలో తెప్పోత్సవం నిర్వహించగా భక్తులు స్వామివారి నామస్మరణలో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం ఏర్పాటు చేసిన స్వామివారి నిజరూప దర్శనంలో పాల్గొని భక్తులు తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన
రాజధానిలో రైతులు వ్యాపార బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం నరసరావుపేట సెంటర్లో ఎంఐఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక మాలమహానాడు మహిళా పీకేఎస్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకుడు మస్తాన్ వలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజుల నుంచి రైతన్న దీక్షలు చేస్తుంటే మోదీ ఏమాత్రం చెలించకపోవటం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న దీక్షలకు నరసరావుపేట పట్టణ ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మస్తాన్ వలీ, కరీముల్లా రెహమాన్, పీడిఎం నాయకులు నల్లపాటి రామారావు, పొనుగుపాటి పూర్ణచంద్రరావు, ఇంకోలు మల్లి, కొండలు రాష్ట్ర మహిళా మాలమహానాడు కన్వీనర్ మల్లెల అనిల, ఖాజా షరీఫ్, నాగూర్ రఫీ, రాయల్ మస్తాన్ సుభాని తదితరులు పాల్గొన్నారు. గత 20 రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒండిగా వ్యవహరిస్తూ అక్కడ రైతులు కాదు చేస్తూ ఉంది, దేశ ద్రోహులు అని మాట్లాడటం ఈ దేశ ప్రజల ప్రతి పౌరుడికి అవమానం అని మీతో తెలియజేస్తూ ఆ బాధకు నిరసనగా ఈరోజు నరసరావుపేట మార్కెట్ సెంటర్లో ఎంఐఎం మరియు ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ తదితర నాయకులు పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే కాక దేశ స్వాతంత్ర సముపార్జనకు అనేక మార్లు నిరాహార దీక్షలు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కోసం, తెలుగు రాష్ట్రం కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడైన శ్రీరాములు గారు ఒక్కటే కాదు స్వాతంత్రం కోసం కూడా చాలాసార్లు నిరాహార దీక్ష చేశారు. అందరూ ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసమే నిరాహార దీక్ష చేశారనుకుంటారు, కానీ దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారితో కలిసి పోరాడాలని ఆయన సబర్మతి ఆశ్రమంలో చేరి స్వాతంత్రం కోసం ఎన్నో సత్యాగ్రహాలు చేశారు. అలాగే ఆయన మొట్టమొదటిసారిగా అంటరానితనం, సమాజంలో ఉన్న అస్పృశ్యతను నివారించడానికి ఆయన నిరాహార దీక్ష చేశారు. తర్వాత పలుమార్లు ఆయన దేశ స్వాతంత్రం కోసం వివిధ అంశాల మీద నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. చివరగా ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని నినాదంతో, తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నినాదంతో ఆయన నిరాహార దీక్ష చేశారు. ఈనాడు మనం ఒక తెలుగు రాష్ట్రంగా ఏర్పడ్డామంటే ఆయన చేసిన త్యాగమే. నరసరావుపేట వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు దాతల సహకారంతో 2 కుట్టు మిషన్లు మరియు 1 గ్రైండర్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ అధ్యక్షులు చిన్ని వెంకట శ్రీనివాసరావు, సెక్రటరీ బొగ్గారపు బ్రహ్మానందం, చిన్ని సురేష్, తుమ్మలపెంట రామచంద్రరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఏర్పడటానికి త్యాగం చేసినటువంటి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నరసింహపేటలో శివుడు దగ్గర గల పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు ధరించి, అలాగే ఈరోజు వాసవి సేవా సమితి తరఫున సేవా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీనికి ప్రోగ్రాం కన్వీనర్గా కన్వర్లపూడి నరసింహారావు గారు వారి అధ్యక్షతన ఇది కార్యక్రమము పెట్టడం జరిగింది. అలాగే పేద మహిళలకు ఈ కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు
వారికి కూడా వారి జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం ఏర్పాటు చేయడం స్పాన్సర్ల ద్వారాగా దీనికి ఒక రెండు కుట్టి మిషన్లు సన్నిధి రామకోటేశ్వరరావు గారు ఇంకోటి గ్రైండర్ వారికి కూడా ఇంట్లో కొంచెం సదుపాయాలు లేని వారికి కూడా ఈ అవకాశం కల్పించారు బాగా తుమ్మలపెంట రామచంద్రరావు గారు మరి ఐవీఎల్ రామకృష్ణ సహారా వీరు సహకారంతో ఈరోజు వసంతి సందర్భంగా శ్రీరామని వసంతి సందర్భంగా వారికి సహాయం చేసి మన వాసవి సేవా సమితికి మంచి పేరు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నరసరావుపేట పట్టణం వారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా స్థానిక శివనుపమ్మ వద్ద ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు కంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ యూత్ విభాగం అధ్యక్షుడు అత్తలూరి సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు త్యాగఫలాన్ని మర్చిపోరని ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఎఫ్ సభ్యులు ఈ రోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడుబాయి రామకృష్ణ, మొనగా శ్రీను, ఐవీఎఫ్ రాష్ట్ర సభ్యులు తాతా సుబ్బారావు, సురేంద్ర, గౌరు శ్రీను, గోవర్ధన్, చీమకుర్తి రాజా, సురేష్, మస్తాన్రావు మరియు ఐవీఎఫ్ సభ్యులు పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలోని శివుడుబొమ్మ వద్ద ఉన్నటువంటి ఆయన కాంస విగ్రహం వద్ద ఈరోజు ఇంటర్నేషనల్ వైద్య ఫెడరేషన్ నర్సరావుపేట పట్టణ అధ్యక్షుడు తాడువాయి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలానే ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి అహర్నిశలు కృషి చేస్తూ మరి అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఆయన తనువును చాలించినటువంటి మహనీయుడు, అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవటం, ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేయటం ఈరోజు మాకు ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆనందదాయకంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ ఉన్నారు. మరి అలానే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ఆర్యవైశ్యుల తరఫున కూడా అక్షద్వానాల్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని చిరస్మరణీయుల్ని స్మరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఆయన వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పిస్తూ మన కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. హత్య కేసులో మరియు చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు మీడియా సమావేశంలో తెలిపిన నరసరావుపేట డీఎస్పీ. అక్రమంగా తరలిస్తున్న సుమారు 150,000 రూపాయలు విలువ చేసే తెలంగాణ మద్యం పట్టివేత. దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తాం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రొంపిచెర్లలో పాస్టర్స్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసింహపాడు గ్రామంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి కన్నుల పండుగగా తెప్పోత్సవం వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. పలు సేవా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల వర్ధంతి వేడుకలు. నరసరావుపేట ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మ దహనం. జేసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.